వస్తుంది కదా, ఆల్రెడీ ట్రేస్ అవుట్ అయ్యింది, వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. ఎవరైతే వాళ్ళు తీసుకెళ్లారో ఆ పిల్లల్ని కూడా పట్టుకోవడం జరిగింది, వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఎక్కడ ఏం జరిగినా పోలీసులు చాలా ఫర్మ్గా వర్క్ చేస్తున్నారు. పోలీసులు వితిన్ 48 అవర్స్లో కానీ, ఎక్కడ పెద్ద కేసు అయితే వితిన్ 1 వీక్లో మాత్రం వాళ్ళందరినీ కూడా పట్టుకుని వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించి, పోక్సో యాక్ట్ అయితే పోక్సో యాక్ట్ కట్టి ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ శిక్ష పడేదానికి ఇంచుమించు 3-4 నెలల్లోనే శిక్ష పడేదానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి నెగ్లిజెన్సీ లేదు. కావాలని బురద చల్లుతున్నారు తప్పించి, ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు కావాలని బురద చల్లుతున్నారు తప్పించి, ఏదైనా ఉంటే కనుక ఓపెన్ డిస్కషన్స్కి నేను రెడీ అని చెప్తున్నా. ఏం జరగాలనుకుని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్, అన్ఫార్చునేట్లీ జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కంట్రోల్ అవ్వలేనప్పుడు కాదు, ఆల్రెడీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కంపల్సరీగా పోలీసులు కూడా చాలా ఫర్మ్గా వర్క్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్తో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరు ఆయన మాట్లాడడమే పెద్ద చెవులో క్యాబేజీ పెట్టినట్టు ఉంటుంది. శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి? బుర్రబండేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు కరువు వస్తున్నాయి మాకు అక్కడ. యాక్చువల్గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు, ఎవరైతే మర్డర్కి ప్రేరేపించిన కూడా తీసుకెళ్లి జైల్లో వేయాలంట. అదే కనుక జైల్లో వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ వేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని వేయాలి. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు చేతులన్నీ ఎవరైపు చూపిస్తున్నాయో, దేశం మొత్తం మీద చేతులన్నీ, ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారు కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు. అటువంటిది అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ కింద ఏదో గులువింద కేసుకి కింద మచ్చుడు తెలియదంట ఎవరికైనా. వాళ్ళ కింద ఉన్న మచ్చల గురించి మాట్లాడడం మానేసి ఏమండి మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి? ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా? ఇక్కడున్న రాజమండ్రి ప్రెస్ ఎవరైనా మర్చిపోయారా? ఆ రోజు మీరే కవర్ చేశారు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే. మళ్ళీ అమ్మాయిని మేమందరం కూడా చూడటానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మేము ఎక్కడ కూడా ఆపట్లేదే, నంద్యాల వెళ్తారన్నాడు వెళ్ళాడు, తర్వాత మనం విండుకొండ వెళ్తానన్నారు వెళ్ళాడు, వాళ్ళ ఎమ్మెల్యే ఈవీఎం బాక్సులు పగలగొట్టిన ఎమ్మెల్యేని చూడటానికి వెళ్తాను అన్నాడు వెళ్ళాడు. మేము ఎక్కడ కూడా ఫోర్స్ పెట్టట్లేదు, ఎక్కడ కూడా మిమ్మల్ని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎక్కడికైనా వెళ్తానంటే వెళ్ళండి అని చెప్తున్నాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు డివైడ్ అవుతున్నారు అంతే. మొన్న వెళ్ళాడు అక్కడికి, అక్కడ మన నంద్యాల వెళ్ళారు. నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన మాటలు కూడా ప్రజలు ఈరోజు గ్రహిస్తున్నారు. వెళ్ళి వాళ్ళ కార్యకర్త ఎవరైతే చనిపోయారు అని అంటున్నాడో ఆయన, ఆయన పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసి రావాలి బ్యాక్కి. అవేమీ జరగవు. అక్కడికి వెళ్ళి